ఒక సాధారణమైన ఇన్సూరెన్స్ ఏజెంట్ సడన్గా కాంట్రాక్ట్ కిల్లర్ అయితే ఎలా ఉంటుంది? అదే ఏజెంట్ సగం మందిని చంపాక గతం మర్చిపోతే ఇంకెలా ఉంటుంది? ఇదే క్రేజీ స్టోరీతో మన ముందుకు వచ్చింది బాబ్ బిస్వాస్ స్ట్రీమింగ్ ఆన్ Zee5. ఇంకెందుకు లేటు, లెట్స్ స్టార్ట్ ద రివ్యూ. బూమ్. బాబ్ బిస్వాస్ లీడ్ క్యాస్ట్ వచ్చేసి అభిషేక్ బచ్చన్ గారు, చిత్రాంగద సింగ్ అండ్ డైరెక్టర్ వచ్చేసి దియా అన్నపూర్ణ ఘోష్. మెయిన్ స్టోరీ ప్లాట్ ఏంటంటే, బాబ్ బిస్వాస్ అనే వ్యక్తి ఒక సాధారణమైన ఇన్సూరెన్స్ ఏజెంట్గా పనిచేస్తూ ఉంటాడనమాట. సో అన్ఎక్స్పెక్టెడ్గా తను కోమాలోకి వెళ్ళటం, 8 ఇయర్స్ తర్వాత ఫ్యామిలీతో రీయూనియన్ అవటం, గతం మర్చిపోవటం, ఆ గతం మర్చిపోయినప్పుడు తనకి ఒక ఇద్దరు వ్యక్తులు కలవటం, ఆ ఇద్దరు వ్యక్తుల వలన తను కాంట్రాక్ట్ కిల్లర్ అవటం, ఆ కాంట్రాక్ట్ కిల్లర్ ఏ విధంగా అవుతాడు, కాంట్రాక్ట్ కిల్లర్ అయ్యాక పరిస్థితులు ఏ విధంగా టర్న్ అవుతాయి, తన ఫ్యామిలీకి ఎలా ఇంపాక్ట్ అవుతుంది అనేది మనం స్టోరీలో చూడాలి. స్టోరీ ప్లాట్ కొంచెం రివీలింగ్ గా ఉన్నప్పటికీ ఎక్కడ బోర్ కొట్టకుండా కొత్త ఎసెన్స్ యాడ్ చేసుకుంటూ మన మూవీ మొత్తం డ్రైవ్ చేస్తారనమాట మన డైరెక్టర్. మెయిన్ గా అప్లాస్ చెప్పాల్సింది ఏంటంటే, మన అభిషేక్ బచ్చన్ గారి క్యారెక్టరైజేషన్, తను క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే చాలా అమాయకత్వంతో కూడిన ఒక కిల్లర్ ఎలా ఉంటాడో అలా ఉంటాడు అనమాట. అందరినీ అడ్డొచ్చిన వాళ్ళ అందరినీ టుపు 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 అనుకుంటూ కాల్చుకుంటూ వెళ్ళిపోతాడు. వైఫ్ క్యారెక్టర్ లో చిత్రాంగద సింగ్ గారు మెయిన్ లీడ్ కి చాలా సపోర్ట్ ఇచ్చారు. అలాగనే క్రైమ్ థ్రిల్లర్ జానరాలో వచ్చిన ఈ మూవీ పాత రొట్ట స్టోరీయే, కానీ కొత్త ఎసెన్స్తో, కొత్త క్యారెక్టరైజేషన్స్తో మనకు ముందుకు తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. ఎక్కడ మనకు బోర్ కొట్టకుండా, ఇది చూసామే ఇక్కడ ఏదో ఉండాలి అన్న ఫీలింగ్ లేకుండా ముందుకెళ్తూ ఉంటుంది అనమాట. టెక్నికాలిటీస్ విషయానికి వస్తే పెద్ద చెప్పుకోదగ్గవి ఏం లేవండి సినిమాలో. కాకపోతే నాకు ఆ గన్ సౌండ్ అయితే బాగా నచ్చింది. చుప్ అనుకున్నాడు, ఏదో జేమ్స్ బాండ్ మూవీలో చూపెట్టినట్టు బాగా ఇచ్చారు గన్ సౌండ్. అందుకు మ్యూజిక్ డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, కొత్తగా ఉంది నాకైతే. మీకు అదే ఒపీనియన్ ఉంటే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ మూవీ ఇప్పటి వరకు మీరు చూడనట్టయితే హ్యాపీగా చూసేయండి, టైం వేస్ట్ అయితే కాదు అంతవరకు నేను గ్యారంటీ. అండ్ నా రివ్యూ చూసి మీరు మూవీ చూస్తున్నట్టు అయితే డెఫినెట్గా ఒక కామెంట్, ఒక లైక్ బంతా హే బాస్ ప్లీజ్. ఇంకేమైనా రివ్యూస్ మీకు కావాలి అనుకుంటే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ మూవీ రివ్యూలో నేను డెఫినెట్గా దాని గురించి చెప్తాను. ఇంకా చాలా మూవీస్ రివ్యూస్ ఇచ్చాను, ఇక్కడ పైన ఐ బార్లో మీకు స్క్రోల్ అవుతూ ఉంటాయి, క్లిక్ చేయండి. వేరే రివ్యూస్ ఏమైనా ఉంటే మీరు డెఫినెట్గా వాచ్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ మస్ట్ అండ్ షుడ్. అంటిల్ నెక్స్ట్ రివ్యూ, దిస్ ఇస్ ప్రణీత్ సైనింగ్ ఆఫ్.